ఈనాటి ఈ పూజాబలిని సమర్పించమని కోరినటువంటి కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. ఏలూరు మేత్రాస్తనం సెయింట్ థెరీసా విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు క్రీస్తు శిష్యులు కలగర బాలస్వామి వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి ఈ దివ్యబలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య ప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సికింద్రాబాద్ విచారణ నిర్మల ఐశ్వర్య కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలిని సమర్పిస్తూ ఉన్నారు. వీరి కోసం ప్రత్యేక విధంగా ఈ పూజాబలిలో ప్రార్థించుదాం. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలచెనుగా ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా పరులతో సఖ్యమై ప్రణతులు చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు పరులతో సఖ్యమై ప్రణతులు చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు కరుణామయుని కరుణను పొంది కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం కరుణామయుని కరుణను పొంది కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి పరులతో సఖ్యమై ప్రణతులు చేయగా వేగమే చేరుము పూజకు పరులతో సఖ్యమై ప్రణతులు చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. దివ్యవాణి ప్రేక్షకులకు శుభోదయం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండును. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో
క్రీస్తు ప్రభు మందిరంలో ప్రవేశించినప్పుడు ఆయనకు ఒక గ్రంథమును అందజేసి ఉన్నారు. ఆయన ఆ గ్రంథమును తెరిచిన వెంటనే యెషయా ప్రవక్త రాసినటువంటి ఆ యొక్క గ్రంథము తెరవబడింది. అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది, ప్రభు ఆత్మ నాపైన ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను అని రాయబడింది. అది సత్యముగా క్రీస్తు ప్రభు గురించి రాయబడినట్లు అది నెరవేరిందని సువార్త పఠనం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క సందేశాన్ని ప్రకటించాలి అంటే, క్రీస్తు ప్రభు నామంలో స్వస్థతలు జరగాలి అంటే, బంధింపబడిన వారికి విడుదల జరగాలంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఎంతగానో అవసరం. అది ప్రభు అంటున్నారు, ప్రభు ఆత్మ నాపైన ఉన్నది. ఈరోజు ఆ యొక్క ప్రభు పొందుకున్నటువంటి ఆత్మ మనందరిపై కూడా రావాలని ప్రార్థన చేద్దాం. ఈ దివబలి పూజలో యోగ్యంగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనా పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీవు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యం మీద నిలిపించుదువు, కావున మీ ప్రజల నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించినట్లును, నీవు వాగ్దానం చేసిన దానిని ఆకాంక్షించినట్లును అనుగ్రహింపుము. స్థిరము కాని ప్రపంచంలో ఉన్నను నిజమైన ఆనందం లభించు స్థలము పైననే హృదయంలో లగ్నమైండునట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగంలో జీవించుచు పరిపాలించు ఏలిన వారు మాకు అనుగ్రహించండి. యేసు యందు మరణించిన వారిని ఆయనతో పాటు ఉండుటకు దేవుడు వారిని తన వెంట పెట్టుకొని వచ్చును. మొదటి పట్టణము పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 4:13 నుంచి 18 వరకు. సహోదరులారా, నమ్మకము లేని వ్యక్తుల వలె మీరు విచారపడక ఉండుటకు చనిపోయిన వారిని గురించిన సత్యము మీరు ఎరగవలెనని మా కోరిక. యేసు మరణించి పునరుత్థానము చెందనని మనము విశ్వసింతుము. కనుక మన విశ్వాసమును బట్టి ఆయన యందు మరణించిన వారిని యేసుతో పాటు ఉండుటకు దేవుడు వారిని తన వెంట పెట్టుకొని వచ్చును. ఏలైనా మేము మీకు చెప్పాడు ప్రభువు బోధన ఇది, ప్రభువు వచ్చేటి దినము వరకు సజీవులమై ఉండు మనము మరణించిన వారి కంటే ముందు పోదుము. ఆజ్ఞాస్వరమును, ప్రధాన దేవదూత పిలుపును, దేవుని బాకాధ్వనియును అచ్చట ఉండును. అప్పుడు ప్రభువే స్వయముగా పరలోకము నుండి దిగివచ్చును. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారు ముందు పునరుత్థానమును పొందుదురు. పిమ్మట అప్పటికీ సజీవులై ఉన్నవారు ప్రభువును వాయుమండలమున కలుసుకొనుటకు వారితో పాటు మేఘములపై కొనిపోబడుదురు. కనుక మనము సదా ప్రభువు తోడనే ఉందుము. కావున
ఈ మాటలతో మీరు ఒకరిని ఒకరు ఊరడించుకొనుడు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు ఏం చేయను? ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు ఏం చేయను? ప్రభు మీద క్రొత్త పాట పాడుడు. విశ్వదాత్రి, నీవు ప్రభు మీద పాట పాడుము. ఆయన కీర్తిని ఎల్ల జాతులకు తెలియచేయుడు. ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు విషిదము చేయుడు. అందరూ ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు ఏం చేయను? ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు ఏం చేయను? ప్రభు విజయమును చేయుటకు గాంచి ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక, సాగరమును దానిలోని ప్రాణులను హోరుమని నిందించునుగాక. అందరూ ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు ఏం చేయను? ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు ఏం చేయను? సారా పాడుదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. మనసారా పాడుదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. హల్లెలూయా 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 హల్లెలూయా. మనసారా పాడెదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 4వ అధ్యాయము వచనములు 16-30 వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి, అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళాను. అచట ఆయన చదువుటకు లేవగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నా పైన ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలగజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరంలోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అది వినిన ప్రజలందరూ దయాపూరితములగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనసాగిరి. అంతట యేసు వారితో, ఓ వైద్యుడా, నీకు నీవే చికిత్స చేసుకునుము అను సామెతను చెప్పి, నీవు కపర్నాములో
ఏ కార్యక్రమంలో కార్యాలు చేస్తవని మేము వింటిమో ఆ కార్యక్రమంలెల్ల ఇచ్చట నీ స్వదేశంలో సైతము చేయము అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు. ఏ ప్రవక్తయు తన సొంత గ్రామమున గౌరవింపబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాస్తవము ఏమనగా ఏలియా కాలమున 3 సంవత్సరముల 6 మాసములు అనావృష్టి వలన దేశమంతట గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇజ్రాయేలీలలో పెక్కుమంది విధవరాండ్రు ఉండినను సిదోనులోని సరెప్త గ్రామమున నివసించు విధవరాలు యొద్దకు మాత్రమే ఏలియా పంపబడెను. ప్రవక్త ఎలీషా కాలంలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసియగు నామానును తప్ప మరెవరినూ స్వస్థత పొందలేదు అని పలికెను. అప్పుడు ప్రార్థనా మందిరంలోని ప్రజలందరూ యేసు మాటలకు మండిపడిరి. వారు లేచి యేసు నగరం వెలుపలకు నెట్టుకొని పోయి తమ నగరము నిర్మించబడిన పర్వతమునకు తీసుకొని వెళ్ళి అచ్చట నుండి తలక్రిందులుగా పడతరు తలచిరి. కానీ యేసు వారి మధ్య నుండి తొలగి తన దారిన తాను వెళ్ళిపోయాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభువు అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళాను. ఈ యొక్క విషయాన్ని గురించి మనం ధ్యానం చేసినట్లంటే అలవాటు చొప్పున అంటే ఆయన తరచుగా చిన్నగా ఉన్నప్పటి నుంచి తరచుగా ఆయన మందిరానికి వెళ్ళేవాడు విశ్రాంతి దినమున ఆదివారం రోజున. మరి ఈరోజు మనము పరిశీలన చేసుకున్నట్లంటే మన జీవితాన్ని చూసినట్లయితే ఎంతమంది ఆదివారానికి విశ్రాంతి దినానికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు? ఎంతోమంది మరి వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ వేరే వాళ్ళు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆదివారానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఆదివారం గుడికి రావాలంటే ఆ రోజే ఏదో ఒక పని వస్తుంది. కానీ ప్రభు ఏం చెప్తున్నారు ఇక్కడ, అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థన మందిరమునకు వెళ్ళాను. ఆయనకు అలవాటు ప్రతి ఆదివారము గుడికి రావాలి. అది ఆజ్ఞ కూడా. 10 ఆజ్ఞలను చూసినట్లయితే మనము ప్రభువును మాత్రం ఆరాధించాలి. 3వ ఆజ్ఞగా చూసినట్లయితే ఆదివారంలోనూ అప్పు పండుగల్లోనూ శరీర కష్టమైన పని చేయక నిండు పూజ బలిలో పాల్గొనాలి. తిరుసభ కట్టడాల్లో కూడా మనం చెప్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఆదివారానికి విశ్రాంతి దినానికి ప్రాధాన్యతనివ్వాలి. ప్రభువు కూడా మరి సృష్టించిన తర్వాత దేవుడు 7వ రోజున విశ్రాంతి దినంగా ప్రకటించున్నాడు. కాబట్టి ఆదివారాన్ని మనము తూచా తప్పకుండా పాటించాలి. గుడికి వెళ్ళాలి. ఆ రోజు సైతాను గుడికి రాకుండా చేస్తుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, మధ్యలో వస్తారు గుడి మధ్యలో. రీడింగ్స్ అన్నీ అయిపోయినాక రీడింగ్ పితాపుత్ర ఇంటికాడికి వెళ్ళి స్టార్ట్ చేస్తారు. వచ్చే లోపల రీడింగ్స్ అన్నీ అయిపోతాయి. ఆ విధంగా మధ్యలో పూజ మధ్యలో వస్తారు. ఆ విధంగా కూడా రాకూడదు. నిండు పూజ బలిలో పాల్గొనాలి. రీడింగ్స్ అన్నీ విన్న తర్వాతనే, పఠనాలు విన్న తర్వాతనే దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. దివ్య బలి పూజలో 2 భాగాలు, మొదటి వాక్యము, దివ్య సప్రసాదం, 2 ముఖ్యం. కాబట్టి మొదటి భాగాన్ని మనము తీసివేయడానికి లేదు. కాబట్టి నిండు పూజ బలిలో తరచుగా అంటే మనము నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఆదివారము దివ్య బలి పూజలో పాల్గొనాలి. ప్రభు మందిరంలో ప్రవేశించిన వెంటనే యెషయా ప్రవక్త రాసినటువంటి ఒక గ్రంథాన్ని ఆయనకి ఇచ్చినారు. ఆ గ్రంథాన్ని తెలిసిన వెంటనే అక్కడ ఏమని రాయబడింది, యెషయా ప్రవక్త గ్రంథము ఆయనకు అందించిరి. ఆ గ్రంథం తెరవగా ఆయనకి క్రింది ప్రవచనములు కనబడెను. అంటే యెషయా గ్రంథంలో అవి ఎక్కడ రాయబడినాయి అంటే యెషయా 61వ అధ్యాయంలో ప్రభువు అయిన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మతో నన్ను నింపెను, పేదలకు సువార్తను ప్రకటించుటకు,
కృంగిపోయిన వారికి ఉత్సాహం పుట్టించుటకును, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించునను అతడు నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ సంవత్సరము గూర్చి, మన దేవుడు శత్రువును శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించుటకు, ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. అదే ప్రవచనము ఇక్కడ నూతన నిబంధనంలో లూకాసు వార్త 4:18 నెరవేరింది. ప్రభు చదివిన తర్వాత, ప్రభు ఆత్మ నాపైన ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించినను చదువుతూ చివరిగా ఆయన గ్రంథం మూసి ఏమంటున్నారంటే, దీనిని చదివి యేసు గ్రంథం మూసి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. వారందరూ ఆయన వంక చూస్తుండగా ప్రభు అన్నారు, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరింది. అది ఎప్పుడో యెషయా గ్రంథములో రాయబడింది, చెప్పబడింది, కానీ నూతన నిబంధనంలో ఈ యొక్క ప్రవచనం అనేది నెరవేరింది. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, మొట్టమొదటిగా చూసినట్లయితే, ప్రభు ఆత్మ నాపైన ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. పూర్వ గ్రంథంలో పూర్వకాలం నుంచి చూసినట్లయితే ప్రవక్తలు అభిషేకించబడ్డారు, రాజులు అభిషేకించబడ్డారు, న్యాయాధిపతులు అభిషేకించబడ్డారు, గురువులు అభిషేకించబడ్డారు. అభిషేకం పొందిన తర్వాతనే వారు సువార్తను ప్రకటించి ఉన్నారు. యేసు ప్రభువు కూడా అపొస్తల కార్యంలో 10:38 చూస్తే అక్కడ యేసు ప్రభు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి, ఆత్మచేత అభిషేకించబడి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మంచి చేయుచుండెను అని రాయబడింది. ఆయన కూడా అభిషేకం పొందుకున్నాడు. అపొస్తల కార్యంలో 2 చూసినట్లయితే అక్కడ కూడా పరిశుద్ధాత్మ రాకడను మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత శిష్యులు లేచి ఎవరికైతే భయపడి ఉన్నారో వారు ముందుకు వెళ్ళి వాక్యాన్ని బోధిస్తున్నారు. ఎప్పుడు? పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు. మత్తయి సువార్త 10 చూస్తే యేసు ప్రభు తన శిష్యులను పిలిచి వారిని అభిషేకించి వారికి అధికారాన్ని ఇస్తున్నాడు. మీరు వెళ్ళి వాక్యాన్ని బోధించండి. మార్కు సువార్త 16:15, మత్తయి సువార్త 28:19 చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, మీరు ఈ లోకమంతటికి వెళ్ళి పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం ఒసగుచు నేను ఆజ్ఞాపించినదంతా మీరు వారికి ఆచరించ బోధించండి, లోకాంతం వరకు నేను మీతోనే సర్వదా ఉంటాను అని వాక్యాన్ని బోధించమని ప్రభు తెలియజేసి ఉన్నారు. పరిశుద్ధాత్మ మనపైన ఉన్నప్పుడు మనము వాక్యాన్ని బోధిస్తాము. బోధించడం మాత్రమే కాదు, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివానికి చూపును, పీడితులకు విమోచనమును, ప్రభుత్వమైన సంవత్సరం ప్రకటించాలి. అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత వాక్యాన్ని బోధించడం మాత్రమే కాదు, స్వస్థతలు చేయడం, విడుదలను, గుడ్డివారికి చూపును, పీడితులకు విమోచనమును కలిగించటకు కూడా ప్రభు అధికారం ఇచ్చున్నాడు. మరి ప్రభుయుత సంవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ప్రభుయుత సంవత్సరం అంటే అది అనుగ్రహ సమయం, అంటే ప్రభు రాకడ సమయం. ఆ సమయాన్ని కూడా మనము తెలియచేయాలి. 2 కొరింథీయులకు రాసిన లేఖ 6:2 ఇది అనుగ్రహ సమయము, ఇది రక్షణ సమయము, కాబట్టి త్వరగా ప్రభువును అంగీకరించి విశ్వసించండి, లేదంటే ప్రభువు రాకడ ఉంటుంది అని ప్రభుయుత సంవత్సరంను ప్రకటించమని తెలియజేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ప్రభు యొక్క వాక్కుకి ఎంతగానో విలువనిచ్చి ఉన్నారు. నెహెమ్యా గ్రంథంలో 8:5 చూసినట్లయితే, నెహెమ్యా గ్రంథాన్ని తీసుకొని చదువుటకు ప్రారంభించక ముందే జనులందరూ లేచి నిలబడ్డారు, ఎంతో గౌరవించి ఉన్నారు దేవుని యొక్క వాక్యాన్ని. వాళ్ళు మరి ఇప్పుడు మనము దీపావళి పూజలు కూడా చూస్తూ ఉంటాం, సువార్త చదివినప్పుడు అందరూ కూడా లేచి నిలబడతారు గౌరవంగా. ఆనాడు కూడా మరి సువార్త చదివేటప్పుడు అందరూ జనులందరూ లేచి నిలబడి ఉన్నారు. ప్రభు అంటున్నారు, పేదలకు సువార్తను ప్రకటించుటకు. పేదలు అంటే ఎవరు? ఆత్మలో తగ్గింపు కలిగిన వారు.
రోగులకు స్వస్థత, గుడ్డివారికి చూపు. చూపు అనేది శారీరకంగా మాత్రమే కాదు ఆధ్యాత్మికమైన ఆధ్యాత్మికమైన దృష్టిని కలిగి ఉండాలి. ఆధ్యాత్మికమైన చూపును కలిగి ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆయన మరి దిక్కులేని వారికి అండై ఉన్నాడు, బంధించబడిన వారికి విడుదలనిస్తూ ఉన్నాడు, మరి దుఃఖితులను ఓదారుస్తూ ఉన్నారు. మరి ఎవరికైతే కట్లు కట్టాలో కట్లు కట్టబడుతూ ఉన్నాయి, తిరస్కరించబడిన వారిని అంగీకరించినట్లు ప్రభు సువార్త ప్రకటనలో చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సువార్త పఠనంలో మనము ఇంకా చూసినట్లయితే క్రీస్తు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నారు, ప్రవక్త తన సొంత గ్రామమున తప్ప ఎక్కడైనా గౌరవించబడతాడు. సొంత గ్రామమున గౌరవించబడడు. అప్పటికే వారు అంటున్నారు, ఈయన వడ్రంగి కుమారుడు, యోసేపు కుమారుడు కాడా, ఇంత చక్కగా చదువుతున్నాడు, బోధిస్తున్నాడని వారు ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్న ప్రజలు కొంతమంది ఏమనుకుంటున్నారంటే గర్వపడుతూ ఉన్నారు. కొంతమంది మేము దేవుని బిడ్డలం అని గర్వపడుతూ ఉన్నారు. ఆ కాలంలో సువార్తలు విన్నట్లు సీదోనులో సరప్త గ్రామంలో నివసించు విధవరాలు యొద్దకు మాత్రమే ఏలియా ప్రవక్త పంపబడింది. అప్పుడు కరువు వ్యాపించినది. ఆ కరువు సమయంలో ఎంతోమంది యూదా జాతికి సంబంధించిన వారు ఉన్నారు, కానీ ప్రభు మాత్రము ఈ యొక్క విధవరాల దగ్గరికి పంపించి ఆమెను పోషించి ఉన్నాడు. ఎంతోమంది మేము క్రైస్తవులమని చెప్పుకుంటూ ఉంటారు, కానీ క్రైస్తవ విలువలను కలిగి ఉండరు. ఇప్పుడిప్పుడు కొంతమంది ప్రభువు నమ్ముకుని ఉంటారు, వాళ్ళు బలంగా ప్రభువును పట్టుకుని ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులు త్వరగా మనకంటే ముందుగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎంతోమంది ఉండగా కేవలము ఆ యొక్క విధవరాలు దగ్గరికి ప్రవక్త పంపించబడ్డాడు. రెండవదిగా చూసినట్లయితే ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్న సమయంలో ఎలీషా ప్రవక్తను నామాను దగ్గరికి ప్రభు పంపించున్నాడు. ఎంతోమంది వైద్యులు ఉన్నారు, ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ వారు ఏమంటున్నారంటే వారు విర్రవీగుతున్నారు, మాకు ఒక తండ్రి ఉన్నాడు అని చెప్పి వారు విర్రవీగుతున్న సమయంలో ప్రభు నామాను దగ్గర పంపించి ఆయన కుష్ఠత్వాన్ని మంచిగా అయ్యేలా ప్రభు చేసి ఉన్నాడు. ఈనాటి సువార్త ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే మొదటి పట్టణంలో రెండవ రాకడ, ప్రభు యొక్క రాకడ గురించి మరి తెలియజేస్తూ ఉన్నారు. ప్రభువే స్వయంగా వస్తున్న సమయంలో దేవుని యొక్క బాక ధ్వని, అంటే ప్రభు వస్తున్న సమయంలో శబ్దము వినిపిస్తుంది, బాకాతో ఊదుతారు. ఆ సమయంలో దేవదూతలు ఆయనతో పాటు వస్తూ ఉన్నారు. ప్రభువే స్వయంగా పరలోకం నుంచి దిగివచ్చుచున్నాడు. క్రీస్తునందలు విశ్వాసంతో మరణించిన వారు ముందు పునరుత్థానం పొందుతారు. అయితే ప్రభువు దూతల సమేతంగా బాకా ధ్వనితో వస్తున్న సమయంలో మరణించిన వారందరూ సజీవంగా లేస్తారు. అది మన యొక్క విశ్వాసం కూడా. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 14:15 చూసినట్లయితే క్రీస్తు ప్రభువు మరణించి ఉన్నాడు, మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నాడు. కాబట్టి మనము కూడా మరణించి తిరిగి లేస్తామన్నదే మన యొక్క విశ్వాసం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషం ద్వారా ప్రభు మనతో మాట్లాడేది ఏమిటంటే ఆయన ఆత్మను మనము కలిగి ఉండాలి. ఆయన ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు సామాజిక సేవను మనము చేయవచ్చు, ఇల్లు లేని వారికి వసతి కల్పించవచ్చు, దుస్తులు లేని వారికి దుస్తులు ఇవ్వచ్చు, రోగస్తులకు స్వస్థత కలిగించవచ్చు. ఆ విధంగా ప్రభు అంటూ ఉన్నారు, ప్రభు ఆత్మ నా పైన ఉన్నది. ఎప్పుడైతే మనము ప్రభు ఆత్మను మనం కలిగి ఉంటామో ఈ పనులన్నీ కూడా మనం జరిగేలాగా చూస్తాము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా పైన కూడా మీ ఆత్మను కుమ్మరించండి, మేము కూడా మీ యొక్క సేవలో ఎదిగేలాగా సాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. అందరం లేచిలబడి ఒక క్షణం కళ్ళు మూసుకొని మన యొక్క ఉద్దేశాలను ప్రభువుకు సమర్పిస్తున్నాం. దయగల తండ్రి, ఈరోజు ప్రత్యేకంగా మా యొక్క పాప గారిని ఆశ్రయించండి, మా కాడినన్ గారిని ఆశ్రయించండి, గురువులు కన్యాశ్రీలు సువార్త కోసం పనిచేస్తున్నటువంటి బ్రదర్స్ సిస్టర్స్ అందరినీ కూడా ఆశీర్వదించి నీ యొక్క వాక్కుతో నింపి
ఉపయోగించుకోమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము పుట్టు క్రైస్తవులమని విరవీయకుండా ప్రభువా మమ్మల్ని మేము తగ్గించుకొని మీ చింతకు తిరిగి వచ్చే కృపను అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈరోజు ప్రత్యేకంగా దీవవాణి టీవీ మూలనిధి దాతల కోసం ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించి ఉపయోగించుకుని వాడుకోమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈరోజు ప్రత్యేకంగా ఈ దీవవాణి టీవీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రతి పనిలో వారికి తోడుగా ఉండండి ప్రభువా. ఈ యొక్క మాధ్యమం ద్వారా సువార్తను ప్రచారం చేయుచున్నగా ప్రభువా దుష్టక్రియలు దుష్టుని బంధించి ప్రభువా బిడ్డ కుటుంబాలన్నింటినీ కాపాడమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అమృతమే నీ హృదయం అర్పింతు నా సకలం. అమృతమే నీ హృదయం అర్పింతు నా సకలం. ఆత్మీయ సంగమమే ఈ కానుకార్పణము. కానుకార్పణము అమృతమే నీ హృదయం అర్పింతు నా సకలం. నాలో విరిసిన నీ జీవం పదిలము చేసి అర్పింతు. నాకై పంపిన ప్రతి వరము నీ కోసమే నివేచింతు. నాలో విరిసిన నీ జీవం పదిలము చేసి అర్పింతు. నాకై పంపిన ప్రతి వరము నీకోసమే వేచింతు. ప్రేమ సాగరా స్వీకరించుమా. ప్రేమ సాగరా స్వీకరించుమా. అమృతమే నీ హృదయం అర్పింతు నా సకలం. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుదురు గాక. ఓ ప్రభువా, ఒకే పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకుని నీకొక ప్రజలను సంపాదించుకుంటేవి. కావున మా మీద కనికరించి మీ శ్రీ సభకు ఐక్యమును శాంతిని మీ వరములుగా దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము.
ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ చూడని మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు మీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించుతివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచించబడిన వారు మిమ్ము సన్నతించుట సముచితము. మీ పునీతులందరూ ఏక హృదయంతో మీకు వందనం అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందంతో మిమ్ము స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లానేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా జీసువా మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరణవాచు వరకు మేము వీచియుందుము, మేము వీచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును,
మా పూలంతో అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉతానమగుదుమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్యప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లి యొక్క మరియమాతతోనూ పుణిత అపొస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించు చెందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గురు పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గురు పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గురు పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు. యొక్క గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా యొక్క ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కాయను మీ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్యస్థ ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికంటే మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్యసప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయికుడునట్లు చేయమని వేడుకొని చిన్నాను. ఆమేన్. ఆమేన్.
ప్రాణమా పరుగు తీయుమా నా ఆత్మమా పారగించుమా నా ప్రాణమా పరుగు తీయుమా నా ఆత్మమా పారగించుమా పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా శుద్ధి నందుమా పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా శుద్ధి నందుమా నా ప్రాణమా పరుగు తీయుమా నా ఆత్మమా ఆరగించుమా నా ప్రాణమా పరుగు తీయుమా క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి క్రీస్తుని ప్రక్కల నుండి కారుబడిన నీళ్ళ నన్ను కడగండి క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి ఓ మంచి యేసువా నా ప్రార్థన విన్నోదరించండి మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి దుష్ట శత్రుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి నన్ను మీ సన్నిధికి రాజేయండి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించును గాక ఆమేన్ ప్రార్థించుదము ఓ ప్రభువా మీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు మీ స్వస్థత కార్యం పరిపూర్తి చేయుము మాకు పరిపూర్ణతను సగుము మమ్ము సంరక్షించుము అప్పుడు అన్ని విషయములందును మేము మీకు ప్రీతి పాత్రులముగా జీవించుదముగాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమీన్ ప్రభు మీతో నుందురుగాక మీ ఆత్మతోను ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక ఆమీన్ పూజ సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి సర్వేశ్వరునికి వందనములు నా తోడుగా నీవుండగా నాకు వేరే భయమేలా నా తోడుగా నీవుండగా నాకు వేరే భయమేలా నా సకలం నా సర్వం నీవేగా నా దైవమా నా సకలం సర్వం నీవేగా నా దైవమా నా సకలం నా సర్వం నీవేగా నా దైవమా నా సకలం నా సర్వం నీవేగా నా దైవమా నా తోడుగా నీవుండగా భయమేలా నా తోడుగా నీ ఉండగా నాకు వేరే భయమేలా ఆ
దుఃఖితులకు చిరునగవు, చెరలోని వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును, కరుణించిన దయామయ. దుఃఖితులకు చిరునగవు, చెరలోని వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును, కరుణించిన దయామయ. నా తోడుగా నీ ఉండగా నాకు వేరే భయమేలా, నా తోడుగా నీ ఉండగా నాకు వేరే భయమేలా.